ఎందుకు భయపడాలి, ఎవరికి భయపడాలి, ఎవరిని అడిగి చేయాలి? వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతుంటే నిన్ను అడగాలనా? నిన్నంటే నువ్వు కదమ్మా, ఐ మీన్ నాట్ నిన్ను అడగాలనా? ప్రజాస్వామ్యం నా ఇష్టం, ఏ పార్టీలోనే చేరచ్చు. యూ హ్యావ్ రైట్, ఐ హ్యావ్ రైట్. పార్టీలో చేరడానికి ఇదెందుకు? ఇవేం చెప్పకుండా ఎప్పుడో చేరుండొచ్చుగా. నాకు పార్టీలో చేరాలని, ఇంకా పదవులు అలంకరించి ఎప్పుడూ 17 సంవత్సరాల ముందు వెళ్ళొచ్చేసాను రాజ్యసభకు. ఏ గుడిలో వచ్చి ప్రమాణం చేయమన్నా చేస్తాను. ఆ రోజు నుంచి కంటిన్యూ అవ్వాలంటే అయి ఉండొచ్చు. బీజేపీకి సపోర్ట్ చేసి 18% వచ్చిన రోజునే నాకు ఏ పదవి ఇస్తారని అడుగునొచ్చు. అద్వానీ గారు ఇంకా బ్రతికే ఉన్నారు, ఐ లైక్ హిమ్. ఆయన కారులో నన్ను వెంకయ్య నాయుడు గారు కూర్చోబెట్టాడు చిత్తూరు నుంచి ప్రయాణం మద్రాసుకి. ఐ హ్యావ్ సీన్ 2 పర్సన్స్ మిస్టర్ మోహన్ బాబు, ద పర్ఫెక్ట్ జెంట్లమ్యాన్. యువర్ సెల్ఫ్ అండ్ యువర్ హార్ట్ ఈస్ గుడ్. యు ఆర్ ఎ ప్లెయిన్ హార్టెడ్ స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్. ఐ హర్డ్ అబౌట్ యూ నౌ, ఐ హ్యావ్ సీన్ ఫస్ట్ 24 అవర్స్. అండ్ అగైన్ ఆయన క్లోజ్ రజనీకాంత్, అప్పుడు మీరిద్దరూ చాలా గొప్పవాళ్ళు, మంచి స్నేహం అని పొగిడాడు. వాజ్పేయి గారితో వేదిక మీద ఇక్కడ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మాట్లాడాను, ఆలింగనం చేసుకున్నాడు నా మాటలకు. పార్టీలో చేరాలంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు చెప్పాలి? నా బిడ్డలు చిన్నవాళ్ళు అప్పుడు చెప్పలా, ఇప్పుడు ఈ విషయం చెప్పాను. మీ ఇష్టమే మా ఇష్టం అన్నారు, కానీ నువ్వు తప్పు చెప్తున్నావు తల్లి. ఎస్ నాట్ యూ, ఐ వోంట్ గివ్ ఎనీ రిప్లై ఫర్ యూ. నో, ఓన్లీ వన్ ఛాన్స్. TV5 నాయుడు, వెయిట్. ఏమండి మెల్లగా మాట్లాడండి సార్, నేనే కొట్టాడు. నేనా? టిల్ మై డెత్ ఐ వోంట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ ఎల్స్. సొసైటీలో తప్పు క్వశ్చన్ రాంగ్, సొసైటీలో చేయరాని పని చేసిన రోజున తల వంచుకోవాలి, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలి. చంద్రబాబుకు భయపడడం కాదు, చంద్రబాబుకు నవరంధ్రాలు అనే పదాన్ని నేను ఉపయోగించలేదు. ఆ లెటర్ చదవండి, సమాధానం చూడండి ప్లీజ్. మీ పేరు? నారాయణ. మా నాన్నగారి పేరు నారాయణ స్వామి నాయుడు. ఎవరు చెప్పినా వసూలు అయింది అంత కాదు, నేను వెళ్ళి పేద విద్యార్థుల కోసం ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. లాస్ ఏంజలస్ నుంచి ఎన్నో కంట్రీలు తిరిగాము, నాతో పాటు చాలామంది ఆత్మీయులు తిరిగారు. ఆ ఒక్క పర్సన్ నాకు గుర్తులేదు, కానీ చూస్తే గుర్తుపడతాను. చూసి కూడా గుర్తుపట్టినట్టు నటించను. ఎన్ని చోట్ల ప్రయాణం చేశాడు. మీరన్నట్టు 2 కోట్ల రూపాయలు నేను అనుంటే అందరి ముందు చెప్తున్నా, ఇంకొక 2 కోట్లు వేసి 4 కోట్లుగా ఇస్తా. లేదా మీరు అతన్ని పిలిపించి నిజంగా చూసి అనకూడదు. కానీ మీ క్వశ్చన్కు ఆర్టీ దానిలోకి వెళితే తెలుస్తుంది. ఇచ్చిన వాళ్ళు వచ్చారు ఇన్స్టిట్యూట్కి, బిడ్డలు చదువుతున్నారు, ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు. అమెరికాలో దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏది నువ్వు 100 ఇచ్చినా దానిలో పలాని వ్యక్తి ఇచ్చాడని చెప్పేసి అడ్వకేట్ని పెట్టి సక్రమంగా ఈవెన్ టుడే నా ఇన్స్టిట్యూషన్స్ కానీ నా పర్సనల్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఐఎమ్ ఎ పర్ఫెక్ట్, అది కూడా పర్ఫెక్ట్. నాకు ఒక సలహా ఉండండు, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అటువంటి వాళ్లకు. ఈజ్ నాట్ ఓన్లీ వన్ మ్యాన్. ఇచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. కానీ 2 1 ఇంకొంత క్వశ్చన్ ఫుల్ స్టాప్ చేయాలి. 2 కోట్లు అన్నావు, అది వాస్తవం అయితే నీకు ఇంకొక 2 కోట్ల 3 కోట్ల 5 కోట్లుగా ఇస్తాను. ఈ మాట మీద కట్టుబడి నువ్వు ఆంధ్రజ్యోతి తరఫున వచ్చావు, వేటాడి ఛేదించి కీ హోల్ జర్నలిజం చేసి అది ఛేదించి పట్టుకురా, నీ ఆఫీస్కి వచ్చి తలదించుకుని సమాధానం చెబుతా 5 కోట్లు ఇచ్చి. వండర్ఫుల్. నీ పేరు? శ్రీకాంత్. తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ కాలేజెస్కు, డిగ్రీ కాలేజెస్కు అటువంటి దానికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందమ్మా. స్కూల్స్ ఉన్నాయి, స్కూల్కు గవర్నమెంట్ నుంచి బకాయిలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం నాకేం బాకీ లేదు. వాళ్ళు ఏమైనా నాకు హెల్ప్ చేస్తే నాకు 2 రాష్ట్రాలు, ఒకటే
నేను ఎప్పుడూ అడగలేదు. నాకు కావాలంటే వీళ్ళు అడుగుతాను, ఆయన కేసీఆర్ కాదనరు, కేటీఆర్ కాదనరు, ఏదో ఉన్నది చాలు. రేపు ఇంకా ఎక్కువ స్కూల్స్ పెట్టాలంటే వెళ్ళి బ్రదర్ ఇంకో స్కూల్స్ పెట్టాలనుకుంటున్నాను, ఇవ్వండి నేను అడుగుతాను. ఆల్రెడీ రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉప్పల్లో బిడ్ అంటారు కదా, అదే రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడిది బిడ్ వేసి దాదాపు 40 మంది 50 మంది అయితే దానిలో మనం హై క్రిజల్ ఏదో ఉంటుంది, నాకు కొన్ని కొన్ని తెలియవో వాటి బిడ్ వేసి పాడి మనకు 7, 7.5 ఎకరాలు వచ్చాయి. ఉప్పల్లో స్కూల్ కట్టాము, నడుపుతున్నాము, హాస్టల్ కూడా కడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఏ బాకీ లేదు, వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి.